హలో అండి, వెల్కమ్ టు హెమకృష్ణవ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరో మంచి రెమెడీతో మేము ఎందుకు వచ్చేసాను, అది వచ్చేసి టమాటో ఫేస్ ప్యాక్ అండి. మనం కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం మన ట్యాన్ తొలగించుకోవడానికి చాలా రెమెడీస్ యూజ్ చేస్తాము. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ టమాటో అనేది మనకి ట్యాన్ తొలగించడానికి, ఓపెన్ పోర్స్ తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఈ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకోవాలి అనుకునే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియో ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి. ఫేస్ ప్యాక్ కోసం ముందుగా కావాల్సింది మనకి రెండు టమాటాలు అండి. టమాటాలు ముక్కలుగా కట్ చేసి కొంతమంది జ్యూస్ తీసుకుంటారు, అలా మనకి దీని స్కిన్ అంత ఎఫెక్టివ్గా పనిచేయదండి. లోపల గుజ్జు మాత్రమే మనకు అవసరం. నేను రెండు టొమాటోలు తీసుకున్నాను, దీనిని ఇప్పుడు గుజ్జు తీసుకుందాము. దీని నుండి తర్వాత టొమాటో తీసుకొని ఇలాగ కొంచెం ప్రెస్ చేసి ఇలా సరిపడా గుజ్జు తీసుకోండి. మీ ఫేస్కి ఎంత అవసరం అవుతుందో అంత తీసుకోండి. ఈ టొమాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి, ఓపెన్ పోర్స్ తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. మీరు ఫుల్ బాడీ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ గుజ్జు తీసుకోండి. తర్వాత ఇందులో ముల్తానా మట్టి యాడ్ చేస్తున్నానండి. ఈ ముల్తానా మట్టి మనకి స్కిన్ ఏజింగ్గా ఉండకుండా యూజ్ అవుతుందండి. కొంతమందికి స్కిన్ సాగినట్టుగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది మంచిగా ముల్తానా మట్టి స్కిన్ టైటనింగ్కి యూజ్ అవుతుంది. స్కిన్ గ్లోయింగ్గా యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ముల్తానా మట్టి. తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇది ఇంట్లో కొట్టించిన పసుపు. పసుపు మనకి హెయిర్ రిమూవల్గా ఫేషియల్ హెయిర్ తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫేషియల్ హెయిర్ తొలగించడానికి గుజ్జు సరిపోకపోతే ఇంకొంచెం తీసుకోండి, చూసుకుంటూ టమాటో గుజ్జు యాడ్ చేసుకోండి. దీన్ని ఇలా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోండి. కొంచెం సేపు ఇలాగ తిప్పితే మనకి ఇది మొత్తం లూజ్ అవుతుందండి ముల్తానా మట్టి. ఫస్ట్ టైట్గా అనిపిస్తుంది, మనకి కొంచెం సేపు క్రీమీగా రావాలి. క్రీమీ టెక్స్చర్ వస్తేనే మన ఫేస్కి బాగా మిక్స్ అవుతుంది, బాగా పడుతుంది. అందుకని కొంచెం క్రీమ్ లాగా వచ్చేలాగా బాగా తిప్పుకోవాలి, కలుపుకోవాలి. తర్వాత ఒక బ్రష్ తోటి నీట్గా నేను ఫేస్ వాష్ చేసుకున్నానండి. ఇలా పైకి వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఫేస్ ప్యాక్. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాగ ఫాస్ట్గా వేసుకోవడం వల్ల మనకి ఈ ట్యాన్ మొత్తం, ట్యాన్, స్కిన్ డల్నెస్ ఇవన్నీ టమాటో జ్యూస్ వల్ల మనకి తొలగిపోతాయండి. టమాటో జ్యూస్ వద్దు అనుకున్న వాళ్ళు పొటాటో జ్యూస్ కూడా బాగుంటుంది, క్యారెట్ జ్యూస్ కానీ. మీకు ఏ జ్యూస్ మీ ఫేస్కి సూటబుల్ అనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చండి. ఇలా 2-3 లేయర్స్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఇది డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత చల్లటి వాటర్తో ఫేస్ వాష్ చేసుకుందాము. 20 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నానండి. టమాటో జ్యూస్ వల్ల మన స్కిన్ మొత్తం చూడండి ఎంత చేంజ్గా ఉందో, చక్కగా నీట్గా ఉంది, స్కిన్ హెల్దీగా అనిపిస్తుంది. నేను టర్మరిక్ యాడ్ చేయడం వల్ల ఫేస్ ఎల్లోయిష్గా కూడా కనిపిస్తూ ఉంది. మీకు వద్దు అనుకుంటే టర్మరిక్ లీవ్ చేసేయండి. తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ మంచిగా మనకు యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.